అలానే వస్తున్నారు. ఇంకా స్ట్రక్ అయిపోతే వెహికల్స్ కూడా పాడైపోతాయి. మొత్తం వాటర్ అయితే నిండిపోయింది అనమాట. బస్సులు, లారీలు, బైక్స్ మధ్యలో అయితే స్ట్రక్ అయిపోతున్నాయి. చాలా మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు అయితే రావడం జరిగింది. చూడండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. హెవీ రైన్ పడడం వల్ల మొత్తం డ్రైనేజ్ లో నుంచి వచ్చిన నీరు అనమాట. ఇది ఉలవచారు ఎక్సోటిక్ రెస్టారెంట్ కి మధ్యలో అయితే వాటర్ ఇవ్వదన్న. ఇంకా అక్కడ ఒక వెహికల్ వస్తుంది, చూడండి బండి. సైలెన్సర్లోకి అయితే నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట ఈజీగా, మోకాళ్ళ లోతు వస్తాయి. ఎందుకో శివన్న ఇట్లా అట్లా వచ్చింటే బాగుంటాయి. లే లోతు ఉంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంట పూర్వ. ఓకే అండి, మనం ప్రెసెంట్ బెంగళూరు హైవేలో ఉన్నాం అనమాట, ఉలవచారు రెస్టారెంట్ దగ్గర. ప్రెసెంట్ చూస్తే ఇక్కడ వాటర్ చూడండి, చూడండి వెహికల్స్ కూడా ఈజీగా టైర్లు కూడా మునిగిపోతున్నాయి, అంత లోతు అయితే ఉండిపోయింది. ఇక్కడ ఈ వాటర్ చూడండి, మొత్తం చూడొచ్చు. ఒక లారీ వెళ్తేనే ఏ విధంగా ఉంది చూడండి. ఇందాకే కారు కూడా ఇక్కడ ట్రక్ అయిపోయింది అనమాట, నిలబడిపోయింది. దుబ్బుకుండా అయితే వెళ్ళిపోయారు. బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్తాం కదా, ఇదే రోడ్డు. మనకు ఎక్సోటిక్ పక్కన నుంచి ఉలవచారు వరకు మొత్తం అంతా బ్లాక్ అయిపోయిందండి ఇక్కడ రోడ్స్ అయితే. దయచేసి ఇటు సైడ్ అయితే రావద్దండి వర్షం అన్నప్పుడు, ఎందుకంటే డ్రైనేజ్ కూడా మొత్తం అంటే నీళ్ళన్ని కొట్టుకొని వచ్చేసి ఇక్కడ ఫుల్ అయిపోయింది. చూడొచ్చు, అసలు వెళ్ళనికి కూడా ప్లేసే లేదు. ఇటు సైడ్ వచ్చే వాళ్ళు కొంచెం చూడండి. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది, వర్షాలు కూడా చాలా బీభత్సంగా అయితే పడుతున్నాయి. పెద్ద వర్షాలు అయితే ఈవినింగ్ టైం చాలా వరకు చూశారు. ఇంకా గతంలో కూడా మనకు ఆల్రెడీ తెలిసింది అనమాట, మొత్తం అనంతపురం అయితే మునిగిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ చాలా దారుణంగా ఉందన్నమాట. మొత్తం వర్షం నీళ్లు, మురికి కాలువ నీళ్లు అన్ని మిక్స్ అయిపోయి డ్రైనేజ్ నిండిపోయి ఇక్కడైతే ప్రజెంట్ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఏ విధంగా ఉందో. అసలు వెహికల్స్ అన్నీ అక్కడ స్టాప్ చేశారు చూడండి, ఆటోలు, టూ వీలర్స్, లారీలు, కార్లు అన్నీ అనమాట అక్కడైతే స్టాప్ అయ్యాయి. ఇక్కడికి వచ్చి ఇందాకే ఒక కార్ అనమాట మధ్యలో అయితే నిలబడిపోయింది. ఇటువంటి పరిస్థితి అయితే మన అనంతపురంలో బెంగళూరు హైవేలో ఉలవచారు రెస్టారెంట్ దగ్గర అయితే ప్రజెంట్ జరుగుతోంది. ఇక్కడ చూడొచ్చు టూ వీలర్స్ కూడా ప్రెసెంట్ అయితే వస్తున్నారు. చూడండి అక్కడ స్ట్రక్ అయిపోయారనమాట, చూడండి దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు. అలానే వస్తున్నారు. ఇంకా స్ట్రక్ అయిపోతే వెహికల్స్ కూడా పాడైపోతాయి. ఇంకా చూడండి మధ్యలో స్టాప్ అయిపోయారు. ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. చూడండి వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. దయచేసి ఇటు సైడ్ రాకోకుండా హైవేలో అయితే వెళ్ళిపోండి, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంజన్లోకి నీళ్లు పోయినాయంటే వెహికల్ అయితే పాడైపోతుంది. ఇంకా 25,000-30,000 పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఎక్కడి వరకు వస్తున్నాయి చూడండి. ఇంజన్కి ఈజీగా తగులుతాయి అనమాట టైర్లు కూడా. చూడండి ఫ్లోటింగ్ ఎట్లుందో, ఇంత దారుణంగా ఉందన్నమాట. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి. టూ వీలర్స్ అయితే దయచేసి ఇటు సైడ్ అయితే రాదండి, కార్లు కానీ టూ వీలర్స్ కానీ వచ్చారంటే నిజంగా వెహికల్స్ అయితే పాడవుతాయి. ఉలవచారు రెస్టారెంట్ దగ్గర ఎక్సోటికాకి మధ్యలో ఉంది. ఓకే, మన ఛానల్ అయితే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.